ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పత్తి రైతులు చిత్తయ్యారు నిరంతర వర్షాలు రైతాంగాన్ని నట్టేట ముంచాయి భారీ వర్షాలు వరదల ధాటికి పత్తి వేర్లు కుళ్లిపోయి మొక్కలు ఎర్రబారి కాయలు నల్లబడి పత్తి పనికిరాకుండా పోయి రైతు కష్టానికి విలువ లేకుండా చేశాయి అధిక వర్షాలు వరదల ధాటికి కుదేలైన పత్తి రైతుల పరిస్థితి ప్రస్తుతం అగమ్య గోచరంగా మారింది కనీసం పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు అంతో ఇంతో వచ్చిన పంటకు మార్కెట్లో మద్దతు ధర దక్కకపోవడంతో కర్షకులు నిరుత్సాహపడుతున్నారు తమ కష్టమంతా గంగపాలయ్యిందంటూ రైతులు కన్నీరు ఉన్నీరవుతున్నారు చేసేదేమీ లేక ఉన్న పంటను తొలగించి ప్రత్యామ్నాయ పంటల సాగుకు సిద్ధమవుతున్నారు రాలేదు నిరవధిక వానలు రైతుల విరిచాయి పంట చేతికొచ్చే దశలో కురిసిన అధిక వర్షాలు వరదలు పత్తి రైతులను తీవ్రంగా నష్టపరిచాయి వరంగల్ పట్టణ జిల్లా పరిధిలోని అయినవోలు మండలంలో వేల ఎకరాల్లో పత్తి పంట పూర్తిగా దెబ్బతింది లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంట కళ్ల ముందే నిర్జీవంగా మారడం పట్ల రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు ఎక్కువ రోజులు చేళ్లల్లో వర్షపు నీరు నిలవడంతో వేర్లు కుల్లిపోయి కాయలు రాలిపోయి నల్లబారి మొలకెత్తుతుండటంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు ఈ సమయానికి మూడు నుంచి నాలుగు సార్లు పత్తి తీత చేసే రైతులు ప్రస్తుతం పంట తీరును చూస్తూ కన్నీరు మున్నీరవుతున్నారు అధిక వర్షాలు తమను నట్టేట ముంచాయని రైతులు ఆవేదన చెంది కనీసం కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో రెండు నెలల ముందే పంటను తొలగిస్తున్నారు రబీలోను మొక్కజొన్న సాగుకు ప్రభుత్వం అనుమతించకపోవడంతో చేసిన అప్పులు తలుచుకుంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు నేను ఎకరాల పత్తి సాగు చేశాను పత్తి వేసిన నాటి నుండి పదిహేను రోజుల నుంచి ఇప్పటి వరకు రెండు రెండు నెలల పాటు వర్షాలు పడడం వల్ల ఎప్పటికి వాటర్ స్టోరేజ్ అవడం వల్ల మొక్క వృద్ధి చెందాక చెట్టు ఆగిపోయి దిగుబడి రాక ఇబ్బంది పడుతున్నాం ఈ కరోనా కష్టకాలంలో కూడా పెస్టిసైడ్స్ కానీ అన్నిటికి కానీ లేబర్ కానీ పెట్టుబడి ఎక్కువైంది నేను ఎకరానికి కనీసం ఒక ముప్పై నుంచి నలభై వేల పెట్టుబడి పెట్టాను మొత్తం నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల వరకు పెట్టుబడి పెట్టాను ఈ కష్టకాలంలో ఇంత ఇబ్బంది పడకుండా వ్యవసాయం చేసినా కూడా మాకు ఇప్పుడు విధిలేని పరిస్థితి ఒక కనీసం కింటా నుంచి రెండు కింటాల పత్తి కూడా తీసుకోవడానికి పరిస్థితి లేదు ఇప్పటి వరకు మేము కనీసం మంచిగా వండితే ఇప్పటికి పది పది కింటలు పత్తి తీసేవాళ్ళము ఈ కష్టకాలంలో ఒక కనీసం నాలుగు లక్షలు పెట్టుబడి నష్టపోయినాం మేము ఆ పరిస్థితిలో వేరే పంట అయినా వరి కూడా తీసుకునే పరిస్థితి లేకుండా పోయింది దాని మీద ఆధారపడి అన్న కొద్ది గొప్ప నష్టాన్ని పూడ్చుకుందాం అనుకునే పరిస్థితిలో దానికి ఈ రెండు మూడు రోజులు కురుస్తున్న వర్షానికి అంత అడ్డం పడిపోయింది ఇంతవరకు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వచ్చి చూసిన పాపన లేదు లేకుండా స్టేట్మెంట్ కనీసం రైతుల భరోసా ఇవ్వడానికి కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదు పత్తి పెట్టినకాండి ఇప్పటి వరకు వర్షాల ద్వారా నష్టం జరిగింది ఇప్పుడు కూడా కొద్దిగా కాస్త కుస్తూ ఆశలు సేవిస్తున్న వల్ల ఈ పత్తి మొలకొచ్చి ఎరకుండా కనీసం పత్తి వేయకుండా జరిగింది ఆరుగాలం కష్టపడి ఎంతో కొంత చేతికి అనుకుంటే ఈ వర్షాలలో పూర్తిగా నష్టపోయినాం కనీసానికి ఒక ఎకరానికి ముప్పై నాలుగు వేలు పెట్టుబడి పెట్టి ఇప్పటివరకు కూడా ఒక రూపాయి కూడా మాకు లేకుండా పోయింది దయచేసి మేము ఇక ఆ వ్యవసాయం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం కాస్త మమ్మల్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తిస్తుంది ఈ సంవత్సరం ఒక నాలుగు ఎకరాలు కౌలు తీసుకొని కొంత వ్యవసాయం చేయడం జరుగుతుంది విత్తిలకు డబ్బు తెచ్చి అధిక మిత్ మిత్తిలో కూడా తెచ్చిన పరిస్థితులు ఉన్నాయి కౌలు మీద కొద్దిగా గొప్ప అన్న మిగులుతుంది ఆశ మీద కౌలు చేయడం జరిగింది కనీసం కౌలు కాదు కదా పెట్టిన పెట్టుబడి కాదు కదా కౌలు వచ్చే పరిస్థితి లేదు దిక్కుత పరిస్థితిలో ఉన్నాం మేము రైతాంగం వాస్తవానికి చెప్పుకోవాలంటే గత ఇప్పుడు ఈ మూడు నెలల కాంచెల్లి కురుస్తున్న వర్షాలతోటి అసలు మీ అన్నం తినాలన్నా సాయంత్రం ఏదంటే శనికాడికి వచ్చి ఇంటికి పోతే అన్నం తినడానికి కూడా తినబుద్ధి కానిటువంటి పరిస్థితులు ఉన్నది ప్రభుత్వం దయచేసి మా మీద సానుకూలంగా స్పందించి నియంత్రిత సాగులో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏన్కూరు జూలూరుపాడు చింతకాని కామెపల్లితో పాటు పలు చోట్ల అధిక విస్తీర్ణంలో పత్తి సాగైంది గతంలో పత్తి మిరప సాగు చేసిన రైతులు లాక్డౌన్ ప్రభావంతో కూలీల కొరత ఏర్పడటంతో మిరప సాగు తగ్గించి పత్తికే మొగ్గు చూపారు ఆరంభంలో అంతా ఆశాజనకంగా ఉన్నా ఆనక కురిసిన వర్షాలు రైతుకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి పంట ఏపుగా పెరిగి పూత కాత దశలో ఉన్న సమయంలో భారీ వర్షాలు వరద ఉధృతికి పత్తి చేలు తీవ్రంగా దెబ్బతిన్నాయి ఎకరానికి రెండు నుంచి ఐదు క్వింటాలకు మించి పత్తి దిగుబడి వచ్చే వీలు లేదంటూ రైతులు వాపోతున్నారు మార్కెట్లోనూ పత్తి రైతులకు చేదు అనుభవమే ఎదురవుతోంది పత్తికి పలికే మద్దతు ధర తమకు ఏమాత్రం గిట్టదంటున్నారు రైతులు వేల రూపాయలు ఖర్చు చేసి పంట సాగు చేస్తే పెట్టుబడులు కావు కదా కూలీలకు రవాణా ఖర్చులకు కూడా సరిపోవని రైతులు ఆందోళన చెందుతున్నారు చేసేదేమీ లేక కొంతమంది పంటను పశువులకు మేపుతుంటే మరికొంతమంది పంటను తొలగిస్తున్నారు రబీ సాగుకు సన్నద్ధమవుతున్న తమకు ప్రభుత్వం రాయితీపై విత్తనాలు అందించాలని కర్షకులు కోరుతున్నారు ఎకరం పదిహేను వేలు లెక్క తీసుకున్నాం చౌవులు తీసుకున్నాక వర్షాలు ఎక్కువయ్యి వేలు పెట్టుబడి పెట్టినాం పెట్టి గడ్డి ఎక్కువ వచ్చిందని ఇక గేదెలు మేపు పత్తిపోయిందని తీటాక అవకాశం లేదు వర్షాలకి అది తీ తీయ ఉంటేనే పోయింది అక్క మొత్తం గవర్నమెంట్లు ఎవరు రాలేదండి ఎవరు పడిచుకోవట్లేదు ఇక రైతులని మొక్క ఇస్తామంటే అదే ఎలా చూసినావు కొనుగోలు లేదంటాడు పేసాబ్జాలం అంటుండో దిగబడి వర్షాలు మళ్ళీ వర్షాలు కుట్టి మళ్ళీ పత్తి ఖర్చులు ఎకరానికి ఇరవై ఐదు వేలు ఖర్చు వచ్చేసింది ఎకరానికి వచ్చేసి ఐదు గంటల పత్తి కూడా అయ్యే పరిస్థితి లేదు ఏం చేయాలనో వర్షాలు ఎక్కువైనాయి గడ్డి కూలీలు మందులిచ్చి పని లేదు కేజీకి పన్నెండు రూపాయలు ఇరవై రూపాయలు అంటున్నారు పత్తి ఏం చేయాలో అర్థం కావట్లేదు దర్జునేమో మూడు వేలు రెండు వేలు అంటున్నారు దానికి మేము బారా పని లేకుండా పోతుంది దాన్ని బట్టి గవర్నమెంట్ ఏదైనా రేట్ని బట్టి చేస్తే మేము దారిలో ఉండటం లేకపోతే ఏమీ లేదు పత్తి నుంచి అయితే నష్టం జరిగింది ఎకరానికి ముప్పై ఐదు వేలు ముప్పై వేలు ఖర్చు వచ్చేది ఎకరానికి మూడు గంటలు కూడా పత్తి కావట్లేదు వర్షాలకి గడ్డి బాగా పుట్టి బాగా కలుపులు పుట్టినవి పత్తి కూడా బాగలేదండి పత్తి వెళ్ళట్లేదు ఎకరానికి ఏమస్తుంది ఒక ఐదారు కింటాలైనా ఇద్దో కాదు ఖర్చులు కూడా బాగానే ఉన్నాయి ఎకరానికి ముప్పై వేలు దాకా అవుతుంది కూలీల ఖర్చు కూడా పదివేల ఇరవై వేలు అయితే పరిస్థితి అగమ్య గోచరంగా ఉందండి ఎకరానికి రెండు మూడు గంటలు కూడా వచ్చే పరిస్థితి లేదు ఎకాల వర్షాలతోనే బాగా పంట దెబ్బతిన్నదండి ఇక్కడ గిట్టుబాటు ధర కూడా లేదండి ప్రభుత్వమే ఆదుకోవాలి ఇప్పుడు రెండు మూడు గంటలే వచ్చేటట్టు ఉందండి కాయలు మొత్తం అంత ఇప్పుడు పురుగు అంత ఆగమైపోయింది వానకు ఆగమైపోయింది ఇప్పుడు కాపు లేదు ఏం లేదు